I am Archana from Gurramkonda. Sir, 30-40 kilometers journey చేసి కాలేజ్ కి వెళ్తున్నాం సార్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మేము అన్ఎంప్లాయ్మెంట్ గా మిగిలిపోతున్నాం సార్ కాబట్టి కొంచెం ఏమన్నా జాబ్స్ కి చేంజ్ సార్ నిరుద్యోగ సమస్య అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఇంటి తలుపు తడుతుంది మీరు చూస్తే అమ్మా నిరుద్యోగ సమస్య ఆంధ్ర రాష్ట్రంలో పరిష్కరించాలంటే దానికి మూడు మార్గాలు ఒకటి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఎన్నికల ముందర జగన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు నాలుగు హామీలు ఇచ్చారు నిరుద్యోగ యువతి యువకులకి మొదటిది 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను ఆయన భర్తీ చేసింది సున్నా ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాడు దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది ఇచ్చింది సున్నా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు చేసింది సున్నా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేస్తున్నాడు చేసింది సున్నా అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో 32,000 గవర్నమెంట్ పోస్టులు ఆనాడు డిఎస్సి ద్వారా భర్తీ చేసిన ఇప్పటికీ నిరుద్యోగ యువతికులు నేను హామీ ఇచ్చిన ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం మొదటి జాబ్ క్యాలెండర్ 2025 జనవరిని మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం అది ప్రభుత్వ రంగంలో రెండోది ప్రైవేట్ రంగం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 పరిశ్రమలు సుమారుగా 5,30,000 సుమారుగా ఉద్యోగాలు వచ్చినాయని ఒప్పుకుంది ఈ ప్రభుత్వం శాసనమండలిలో ప్రశ్న సమాధానం చెప్తూ ఒప్పుకున్నారు తల్లి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కియా వచ్చింది టీసీఎల్ వచ్చింది జోహో వచ్చింది హెచ్సిఎల్ వచ్చింది ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫార్మా సిమెంట్ అన్ని కంపెనీలు బాబు గారి టైంలో వచ్చినాయి బాబు గారి టైంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కొడితే ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఇప్పుడు జగన్ రెడ్డి పరిపాలనలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గూగుల్లో కొడితే ఆంధ్రప్రదేశ్ వస్తుంది చెల్లి సో జాబ్ క్యాపిటల్ ని గంజాయి క్యాపిటల్ గా మార్చినాడు ఇది ప్రధానమైన సమస్య ఈయన చేతకాంతనం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి రావట్లే మొన్న నేను చీటీ తీసా కదా అన్ని దొంగ పెట్టుబడులు అని మొన్న అన్ని వివరాలు కూడా చెప్పిన ప్రెస్ మీట్ లో అంటే వాళ్ళ మనుషులు వాళ్ళ సుఖాలు చెప్పుకునేదాన్ని తప్ప మీలాంటి బాగా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు బాబు గారు అంటే బ్రాండ్ బాబు గారు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు ఉద్యోగాలు కల్పించారు అదేవిధంగా మళ్ళీ మన రాయలసీమకి ప్రత్యేక మన జిల్లాకి ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం ముందు ముందు కూడా పరిశ్రమలు తీసుకొచ్చి మీలాంటి యువతి యువకులు వేరే రాష్ట్రాల వైపు చూడకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం నా అదే కదా తల్లి ఏమో తెలంగాణ తమిళనాడు కర్ణాటకలు మన దగ్గర వచ్చి పనిచేయాలి తల్లి అలాంటి సంఖ్య పరిశ్రమలు మనం తీసుకురాగలుగుతాం అవకాశం ఉంది కానీ సరిగా ఈ ప్రభుత్వం అలా సరిగా వినియోగించలేకపోయినాం సో ప్రభుత్వ రంగంలో పరిశ్రమ ఐ మీన్ ప్రభుత్వ రంగంలో ఉన్న పోస్టులు భర్తీ చేయాలి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున చేయాలి మూడోది కార్పొరేషన్లు ఉంటాయి తండ్రి దాదాపు అన్ని కులాలకి ఉప కులాల్లో కూడా కార్పొరేషన్లు ఉన్నాయి కార్పొరేషన్ల ద్వారా మీకు నిధులు ఇచ్చి మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకురా లక్ష్యంతో పనిచేయాలి కానీ కార్పొరేషన్లు పెట్టారు కానీ ఒక రూపాయి ఇవ్వలేదు ఎక్కడో కార్ రాలే ఒక లోన్ రాలే సబ్సిడీ రాలే దానివల్ల స్వయం ఉపాధి కూడా కోల్పోయారు సో ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించాలి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తీసుకురాలి కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే మీలాంటి నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం సో ఈ మూడు రంగాలు మేము అధికారంలోకి వచ్చిన తప్పనిసరిగా ప్రోత్సహిస్తాం థ్యాంక్ యూ